తెలంగాణ తెలంగాణ ప్రజల కొంగు బంగారమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని ఇవాళ దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్గా నిలవడం కోసం ప్రార్థనలు చేయడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఉద్యమ సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ కొండ ఎక్కినా ఏ దేవుణ్ణి మొక్కినా ఎప్పుడైనా ఒకటే ఒక ఆలోచన, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంకి దేశంలో నంబర్ వన్గా పేరు రావాలనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. మరి వాళ్ళు అటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టులో చక్కటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మంచి అభివృద్ధి పదంలో ఈ ఆలయాన్ని ఇంకా పెద్ద ఎత్తున భక్తుల సౌకర్యం కోసం దీన్ని మార్చేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. స్థానిక శాసనసభ్యులు అన్న పట్టుదలతోని మరి అనేక కోట్ల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి సాధించుకొని రావడం జరిగింది. మరి వారికి మేమందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడికి అనేక మంది లక్షలాది మంది భక్తులు వస్తారు, హనుమత్ మాలలు వేసుకుంటారు కాబట్టి రామకోటి రాసేటటువంటి వారికి మరి ఇక్కడ ఒక రామకోటి స్థూపాన్ని కట్టి అది ఇక్కడ స్వామివారికి సమర్పించుకునేటటువంటి అవకాశాన్ని కలగజేయడం కోసమని మంచి రామకోటి స్థూప నిర్మాణం కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. అదేవిధంగా అనేక వసతులను కూడా కొండగట్టులో చేయడానికి మేమందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ గౌరవ అన్న వినోదన్న గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం చాలా సంతోషకరం. మరి ఇవాళ కరోనా ఉన్నటువంటి సందర్భంలో కరోనా మహమ్మారి రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలనేటటువంటి ఉద్దేశంతో చిన్న హనుమత్ జయంతి నుంచి పెద్ద హనుమత్ జయంతి వరకు పోయిన సంవత్సరం 81 రోజులు మనం పరిపూర్ణంగా అఖండ హనుమత్ చాలీసా పారాయణాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మరి ఇక్కడ అనేక కారణాలతో పునర్దర్శనానికి రాలేకపోయినాం కాబట్టి నిన్ననే మరి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధుల దయవల్ల, కేసీఆర్ గారి దయవల్ల మరొక మారు నేను నిజామాబాద్ కామారెడ్డికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నిసార్లు వచ్చినా కొండగట్ట అంజనం చూస్తే మనసు తీరదు, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మనందరికీ కూడా వచ్చేటటువంటి అవకాశాన్ని ఆంజనేయుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. రామ లక్ష్మణ్ జానకి. జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ్.